హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు సో చాలామందికి ఆయన తంత్రాస్ అండ్ మనీ మంత్రాస్ చాలామందికి అర్థమయ్యే భాషలో ప్రతి ఒక్కరికి డబ్బు మీద ఇంట్రెస్ట్ కలిగేలా చెప్తూ ఉంటారు అనంత మంత్ర మన అనంతకృష్ణ స్వామి గారు ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఎవరికి ఏది బోరు కొట్టకుండా ప్రతి దాంట్లోనూ ఒక కొత్త విషయాన్ని చెప్పి అందరినీ ఉత్తేజపరిచి మనీ వైపు నడిచేలాగా మీ మనీ మంత్రం ఉన్నాయి సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు మీరు డబ్బు కావాలంటే ఏం చేయాలంటే ఆగే ప్రశాంత పడుకోండి ఇంతకుముందు కూడా నేను డబ్బు కావాలంటే ఏం పని చేయద్దు ఆగ కూర్చోండి అంటే అందరు కామెంట్ పెట్టారు ఆ కూర్చుంటే ఎలా వస్తుంది అని ఇప్పుడు నేనేమంటాను ఆగే పడుకోండి అని చెప్తున్నాను నిజమండి పడుకుంటేనే డబ్బు వస్తుంది ఏం చేయొద్దు ఆగే పడుకోండి ప్రశాంతంగా ఎలా ఎలా సరే ఎలా వస్తుంది అక్కడ ఏం చెప్తున్నారంటే మా క్లాస్లో మేము మనీ మెడిటేషన్ అనేది చేయిస్తామండి ఆ మనీ మెడిటేషన్ ఒక ఫార్టీ డేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు యూనివర్స్తో కనెక్ట్ కావడం జరుగుతుంది యూనివర్స్ నుంచి మీరు కొనుక్కునే లభించడం జరుగుతుంది అయితే దీనికి ఒక ప్రాక్టీస్ ఉందండి ఏం చేయాలంటే మీరు ఈ ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత గమత ఏంటంటే మీరు ఈ ప్రపంచంలో దేన్ని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు మన సబ్జెక్టులో సెంటిమెంట్లు లేవు జాలీకరణత లేవు ఇంతకు చెప్పుకున్నాం మనం కేవలం బాధ్యత మాత్రమే ఉంటుంది మీకంటూ ఒక సపరేట్ రూమ్ని క్రియేట్ చేసుకోండి మీకంటూ ఒక సపరేట్ రూమ్ని క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మనీ మెడిటేషన్ అయిపోయిన తర్వాత మీరు ట్వంటీ మినిట్స్ చేస్తారా ఫార్టీ మినిట్స్ చేస్తారా ఇదంతా సంబంధం లేదు మనీ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే హాయి పడుకోండి ఎలా పడుకుంటారంటే ఆగి వెళ్ళకెళ్ళ ఇలా చేతులు చాపేసి కాళ్ళు చాపేసి ముందు రిలాక్స్ కండి ఎంత రిలాక్స్ అవుతారంటే అసలు మీ బాడీ అనే వెయిట్ అనేది మీకు తెలియదు అంత రిలాక్స్ అయిపోవాలి ఫస్ట్ రిలాక్స్ అయిపోయి ఏం చేయాలంటే మెల్లిగా మైండ్ పని చెప్పండి అక్కడ మని మెడిటేషన్ అయిపోయిన తర్వాత అది పీస్ఫుల్ అయిపోతుంది మైండ్ మా దగ్గర ఏం చేస్తామంటే పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ అనే ఒకటి ఉంటుందండి ఒక మని మనీ మెడిటేషన్ కంటే ముందు పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ మ్యూజిక్ ఉంటుంది అది యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది పీస్ అయిపోతుంది మైండ్ ఇంకా వేరే ఎలాంటి ఆలోచనలు రావు ఇప్పుడు వేరే ఏ ధ్యానాలు చేసిన వాళ్ళు కానీ నాకు చాలామంది కాల్ చేస్తారు ధ్యానం చేయగానే కూర్చోగానే అన్ని ఆలోచనలు వస్తాయండి ఎస్ ఎందుకంటే మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అక్కడేం పని లేదు అందుకే అన్ని ఆలోచనలు వస్తాయి ఇప్పుడైతే మామూలు టైంలో అయితే మనం అన్నీ ఏదో పనులు చేస్తాం ఎవరితో మాట్లాడతాం కాబట్టి ఆలోచన రో అక్కడేమవుతుంది నిశ్శబ్దం ఉన్నప్పుడు ఆలోచనలు నేను బయటకు వస్తాయి అంటే మీతో మాట్లాడడానికి మీ లోపల ఒక మనిషి ఉన్నాడు వాడు మాట్లాడుతుంటాడు మీరేమనుకుంటున్నారంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయండి నాకు ఆ ఆలోచనలన్నీ ఎవరియో కావండి అవన్నీ మీయే మీలో ఇన్నర్ మనిషి ఒకడు ఉన్నాడు నేను గతంలో చెప్పాను ఎన్నోసార్లు ఇన్నర్ మైండ్ అనేది ఒకటి ఉంది ఒక సుప్తచేతనాత్మక మనిషి ఉంది మీలో ఇంకొక మనిషి ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు అంది మీరేమనుకుంటారు నాకు అన్ని ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటారు మీరు అలా అనుకోకండి అతను మాట్లాడే వినండి ఆహా నాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు ఇంత సైలెంట్లో కూడా నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు జస్ట్ అబ్జర్వ్ చేయండి వాటిని ఎంత విలేదంత అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి 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 ఆలోచనలు వచ్చి 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 ఒక దగ్గర అయిపోతాయి అంటే అక్కడ ఏమైపోతుంది సైలెంట్ అయిపోతుంది మైండ్ ఈ పిన్నెల్ గ్రాండ్ యాక్టివేషన్ చేయడం వల్ల ఇమీడియట్లీ సైలెంట్ అయిపోతుంది మైండ్ ఇక మీరు మళ్ళీ ఏం ఆలోచనలు రావండి ఆ తర్వాత మనీ మెడిటేషన్ చేయండి అప్పుడేముంటుంది ఇక్కడ ఆలోచనలు నాగిపోయినాయి కేవలం మనీ మీదే ఉంది మీ దృష్టాంత కాబట్టి మనీ రావడం జరుగుతుంది ఇప్పుడు మీ కోరుకున్న కోరికలు సిద్ధించడానికి ఏం చేయాలి అంటే కేవలం మనీ కాదు మనీతో పాటు అన్ని సౌకర్యాలు కావాలి సుఖాలు కావాలి భోగాలు కావాలి అన్నీ కావాలి అందుకంటే ఎవడు కూడా దరిద్రాన్ని కోరుకోవడం ఇది బాగా గుర్తుంచుకోండి మీరు ఎందుకు వచ్చారు కడిచన్ తీసుకున్నారు ఒక ఐశ్వర్యవంతుడిగా ఒక గొప్ప ధనవంతుడిగా చాలా ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రపంచం మొత్తం తిరగాలి అన్నీ చూడాలి పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఉన్నాయి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అవన్నీ చూడాలి కోసం మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు మన రాష్ట్రాన్ని దాటిపోయిన వాళ్ళు కూడా ఎంతమంది లేరు ఇప్పటికీ మన రాష్ట్రాన్ని దాటి వేరే పక్క రాష్ట్రానికి పోయిన వాళ్ళు కూడా చాలామంది తక్కువ అండి ఎందుకంటే గిరిగీసుకొని బతుకుతున్నారు వాళ్ళు ఇంకా భారతదేశం చూడలేదు ఇంకా ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తారు మీరు మాత్రం చూడాలి ఈ వ్యూవర్స్ అందరూ చూడాలి ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే దానికోసం పుట్టారు ఎన్నో అద్భుతాలు మన కోసం పుట్టించబడ్డాయి ఇప్పుడు అవన్నీ అనుభవించడానికి ఏం చేయాలి వెళ్ళగిల్లా పడుకోండి ప్రశాంతంగా పడుకొని హాయిగా కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇమాజిన్ చేయండి మీరు ఇక్కడ వెళ్ళాలనుకున్న ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్నారా అమెరికా వెళ్ళాలనుకున్నారా ఇంకేదైనా చేయాలనుకుంటున్నారా మీ జాబ్లో ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారా ఒక జాబ్ ఉంది నేను మేనేజర్ స్థాయికి వెళ్ళాలి లేదా ఎండి స్థాయికి వెళ్ళాలి లేదా చైర్మన్ స్థాయికి వెళ్ళాలి ఇలాంటి ఏ కోరికలైనా సరే మీరు అలా ప్రశాంతంగా వెళ్ళేకి పడుకొని దాని శివాసనం అంటాం మనం అలా పడుకొని ముందు బాడీని లైట్ వెయిట్ చేయండి లైట్ వెయిట్ చేసి వాటిని ఊహించండి ఎలా ఊహిస్తారంటే మీరు ఆ చైర్మన్ కుర్చీలో కూర్చున్నట్టు లేదా మీరు ఆస్ట్రియాలో వాటర్ ఫాల్స్ చూస్తున్నట్టు లేదా మీరు అమెరికాలో ఇంకేమైనా అమెజాన్ ఎడర్లు ఏమేమి ఉంటాయి కదా మీ కోరికలు అవన్నీ చూస్తున్నట్టు ఎవరితో చూస్తున్నట్టు మీ ఫ్యామిలీతో చూస్తున్నట్ట ఇంకా మీ ఫ్రెండ్స్తో చూస్తున్నట్ట ఇంకా మీతో నాకు సంబంధం లేదు అది ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అలా మీరు అవన్నీ చుట్టి రావాలి ఇక్కడ ఎవరెళ్ళో వచ్చారండి అక్కడికి మీకు తెలుసా మీరు అక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు మీరు పడుకునే ఉన్నారు మీ ఇన్నర్ మైండ్ వెళ్ళి అవన్నీ తిరిగి చూసి వచ్చేసింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రదేశాలలో మీ ఇన్నర్ మైండ్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోయింది తిరిగి చూసి వచ్చేసింది ఇక వాటికి పోవడానికి మీకు బోరేడ్ అవకాశాలు రావడం మొదలైతే ఎంత ఈజీ అండి ఇది దీనికోసం మనం ఏదో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని ఖచ్చితంగా చేయండి ఎన్నో రకాల అవకాశాలు వస్తాయి మీ కంపెనీ ఓనర్ మీరు టార్గెట్ కంప్లీట్ చేయగానే పొండి థాయిలాండ్ బోండి అంటాడు లేకపోతే ఆస్ట్రేలియా బొమ్మంటే ఇంకేదన్నా అంటాడు ఏదన్నా కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇలా మీరు ఇమాజిన్ చేయండి ఎవ్రీథింగ్ 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 ఈజ్ పాసిబుల్ విత్ కాస్మిక్ రేస్ విత్ యూనివర్స్ ఇది బాగా గుర్తుంచుకోండి ఎక్కడ కూడా మీరు భయపడొద్దు ఎక్కడ కూడా మీరు వెనక్కి రావద్దు ఎక్కడ కూడా మీ ఆలోచనలు చిన్నగా చేయకండి ఎంత వీలైతే అంత పెద్దగా నీ దగ్గర లేదు ఇప్పుడు నేను ఎలా పోతాను ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి నెగిటివ్ లేదు మన సబ్జెక్ట్లో ఇప్పుడు దాదాపు మనం పది ఇరవై వీడియోలు చేసాం ఇంకా మళ్ళీ మీకు నెగిటివ్ ఆలోచనలు అనేది రావద్దు దాన్ని ఫిక్స్ అయిపోండి రాకుండా ఏం చేయాలని కూడా నేను టెక్నిక్ చెప్పాను ఇమ్మీడియట్లీ ఏమేమి చెప్పాలనేది దాన్ని అంటుండండి అలాగే మీ సబ్కాన్షియస్ మైండ్కి అలవాటు అయిపోతుంది ఇక రావడం అనేది మానేస్తుంది ఏదైనా సాధించుకోండి విత్ కాస్మిక్ రెస్ విత్ మనీ మెడిటేషన్ విత్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ యూ ష్యూర్ డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా చెప్పగలను ఖచ్చితంగా అండి మీరు చెప్పే మాటలు భలే గమ్మత్తుగా చెప్తున్నారు వాస్తవాలు చెప్తున్నాను గమ్మత్తుగా వాస్తవాలు చెప్తున్నాను కొందరికి ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొంత బాగుంటాయి గమ్మత్తు ఉంటాయి ఇబ్బందిగా ఉంటాయి అంటే దానికి అలవాటు పడలేదు మనిషి ఉన్నత స్థితికి అలవాటు పడలేదు వాడికి బాధగానే ఉంటాయి భలే చెప్తాడు రా కూర్చొని దగ్గర వీడు అని కానీ అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఎంతోమంది ఉన్నారు నా స్టూడెంట్స్ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు మీ తంత్రాస్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే ఎయిటీన్త్ మనీ మంత్రాల్లో తంత్ర ఏం చెప్పబోతున్నారు ఇది కూడా మన డబ్బు గురించే చెప్పు ష్యూర్ ఇది కూడా మనం డబ్బు గురించే చెప్పు మీరు ఏం చేస్తారంటే ఒక ఇది దాన్ని ఏమంటారు అండి లగ్గం పోక అంటారు లగ్గం పోక అంటారు మనం ఇప్పుడు గణపతి పూజ చేస్తాం గణపతి పోక అంటారు దానికి ఏం చేస్తారంటే దానికి ఎర్ర సింధుర ఎర్ర సింధురని పోయి అంటే తంత్రాన్ని అడిగారు తంత్రం చెప్తున్నాను ఈ సబ్జెక్టు దానికి సంబంధం లేదు మళ్ళీ మీరు తంత్రాన్ని అడిగారు తంత్రా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఈ సబ్జెక్టులో దేవుళ్ళు అవన్నీ లేవు మళ్ళీ మీరు తంత్ర అడిగారు జనాల కోసం వాళ్ళ కళ్యాణం కోసం మీరు అడిగారు నేను చెప్తున్నాను దాని దీనికి సంబంధం లేదు ఆ పోకకి చంద్రం పూజండి చంద్రం పూసేసి ఏం చేస్తారంటే దానికి ఒక కుంకుమ పసుపు పెట్టేసి ఒక మంగళవారం రోజు దాన్ని మీరు ఓం గమ్ గణపతి ఋణం రుణం చింది చింది స్వాహ ఈ యొక్క మంత్రంతో రోజు నూట ఎనిమిది సార్లు నలభై ఒక రోజు చేయండి నిష్టగా నలభై ఒక్క రోజు ఏం చేస్తారంటే లేదు మధ్యలో మీకు ఎప్పుడు అప్పుడు గణపతికి నూట ఎనిమిది లడ్డూలు పెట్టండి నూట ఎనిమిది లడ్డులు సమర్పించండి అంటే ఇంట్లో కాదు ఆలయానికి తీసుకెళ్ళి సమర్పించండి సమర్పించేసిన తర్వాత మనస్ఫూర్తిగానికి చెప్పేయండి అయ్యా నన్ను రుణముక్తిని కావించండి మీరు రోజు మంత్రం చేస్తుంటే అదే ఇక రుణముక్తిని కావించండి అంతకు మించి మంత్రం లేదండి ఖచ్చితంగా మీకు ఒక దారి కనిపించి మీ అప్పులన్నీ తీరిపోవడం అనేది జరుగుతుంది ఎలా ఎలా సార్ సింపుల్ టెక్నిక్ చేస్తున్నాను చేస్తున్నా నేను ముందే ముందే చెప్పాను నేను మీకు ఏదో యాగాలు చేయడము హోమాలు చేయడము వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టడం అందరితో సాధ్యం కాదు డబ్బును వాళ్ళతో అవుతుంది ఇప్పుడు చిన్న ముందు ముందైతే డబ్బు సంపాదించాలి కదా ఆ తర్వాత వాళ్ళు కూడా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టించే వాళ్ళు నేను తప్పను ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది కానీ వీడి పరిస్థితి మరి వీణ్ణేవాడుగా పాడాలి సబ్జెక్ట్ ఉంది ఋషులు ఇచ్చారు నాకు తెలిసింది నేను చెప్తున్నాను దాంతో చాలామంది భయపడ్డారు ఇంకా ఈ మీ టీవీ సముఖంగా ఎందరో హ్యాపీగా ఉండాలి అందరూ సంపాదించాలని కోరుకుంటున్నాను చాలా సులభంగా ఉంటాయి ఎక్కువ ఖర్చు లేదు ఎంత అండి ఒక గణపతి పోక రూపాయి రెండు రూపాయలు ఉంటుంది ఇది చేసే ఏదైతే సాధన ఉందో అది అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఫార్టీ వన్ డేస్ అయితే అంటారు ఖచ్చితంగా చేయాలి ఫార్టీ వన్ డే అంటే మీకు ఎంత కష్టం ఉంది నాకు ఇంత అప్పుంది ఇజ్జత పోతుంది అది అవుతుంది కంటిన్యూ చేయాలి రోజు ఒక టైం తీసుకోండి నూట ఎనిమిది సార్లు చేయండి ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి అందుకంటే ఏం లేదు అట్లా పెద్ద కష్టం నూట సార్లు చెప్పండి పది నిమిషాలు అవుతుంది ముందు సంకల్పం చేయండి నా రుణం అంతా విముక్తి కావాలని అంతే పెద్ద కష్టం లేదు ఏదో గంటలు గంటలు కూర్చోవడం వేలకు వేలు ఖర్చు పెట్టడం కాదు మనం అభిమాతం అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచి తంత్రా చెప్పారు మంత్ర చెప్పారు థ్యాంక్ యూ అండి